कमलापुर नामिनेशन पर्व मूड गंटक अंत कंप्लीट इकड़ प्रधानमैन विषय एप्पुडु चूसिना अंटे अधिकार पार्टी वाळ्ळु अंत मुंदु गतंलो गानी अतरु मुनिसिपल एलक्षन्स लो गानी एंपीटीसी जेडपीटीसी एलक्षन्स लो వాళ్ళకి ఏదైనా గానీ డౌట్ ఉన్నప్పుడు అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఏదో రకంగా స్క్రూటినీలోనే దాన్ని ఏదో రకంగా చేసి అంటే సపోజ్ ఇప్పుడు ఓటరు అతని ప్రపోజల్ ఏదైనా పెట్టంటే ఆ ప్రపోజల్ దగ్గర ఉండే ఓటర్ సంఖ్య తిద్దడము అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అంటే మనం ఇచ్చిన తర్వాత వాళ్ళే చేయడము లేదంటే ఆ పేపర్ ఏదైనా ఒకటి కావాల్సింది తీసేయడము మీరు అద్దెలేదు ఇద్దెలేదని అక్కడ క్వాలిఫై కాకుండా చేయడం ఆడ ఏదైనా గట్టిగా వాదిస్తే తర్వాత కలెక్టర్కి పోయి మీరు ఇవ్వండి కలెక్టర్ గారిని ఓకే చేస్తే మాకేం ఇబ్బంది లేదు అంటే కలెక్టర్ అంటే ఎన్నికల అక్కడ అంటే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉండేవాళ్ళను అక్కడ పోయిపోతే మనం అట్లా ఇట్లా తడిపెట్టేది టైం అయిపోయిందని డిక్లేర్ చేసుకోవడం స్క్రూటినీలో కానీ మా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మేమంతా కూడా మీడియా సోదరులకు ఇస్తున్నాం ఆన్లైన్లో కూడా పెట్టాం ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్కి కూడా పంపిస్తున్నాం మేము ఏమేం ఫార్మ్స్ ఏమేం కంటెంట్ అంతా ఫిల్అప్ చేసినామో అంతా కూడా డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది దాంట్లో గానీ మీరేదన్నా కానీ అవకతవకలు జరగడం కానీ ఇంకోటి కానీ చేస్తే మేము దాని విషయంలో ఎంత దూరమైనా పోయి మీ ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి కూడా మేము 100% తెస్తాం ఎందుకంటే మాకు న్యాయస్థానాలు ఉన్నాయి వాటిలో ఖచ్చితంగా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయస్థానాలకు ఎలా వెళ్ళి ఆ రోజు ఏదో మాకు అధికార పార్టీ ఒత్తిళ్ల వల్ల మేము అలా చేయాల్సి వచ్చింది ఈరోజు మీరు ఇట్లా స్ట్రిక్ట్గా పట్టుకుంటే మా ఉద్యోగాలు పోతాయని కూడా అంతకుముందు గతంలో కూడా మళ్ళీ మా దగ్గరికి వచ్చి అధికారులంతా భంగపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ మేము ఏ విషయంలో కూడా ఈసారి అలాంటి ఏం చేయదలుచుకోలేదు ఖచ్చితంగా ఏదన్నా కానీ మేము అంతా పర్ఫెక్ట్గా ఇచ్చినా కూడా మీరు స్క్రూటినీ పేరు చెప్పి ఏదన్నా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ మా అప్లికేషన్లు తిరస్కరించే పద్ధతులు ఏదన్నా కానీ మీరు ప్రలోభాలకు అధికారుల ఒత్తిళ్లకు లొగ్గి ఏదైనా చేస్తే తర్వాత జీవితాంతము తర్వాత మీరే ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయని కూడా అందరికీ మీ ప్రెస్ సోదరుల అందరి ముందు కూడా వాళ్ళని హెచ్చరిస్తాను తర్వాత ఇంకో విషయం ఏంటంటే కమలాపురం ఇది మొత్తం 2-3 ఊర్లు కలిపిన తర్వాత కూడా దీని కెపాసిటీ 15,000 ఓట్లు ఏదైనా ఒక మున్సిపాలిటీ అనేది సహజ సిద్ధంగా గ్రోత్ అయ్యి పెరిగి 20,000-30,000 ఓట్లు వచ్చినప్పుడు సహజంగా దాని మున్సిపాలిటీగా డిక్లేర్ చేస్తాం ఇక్కడ ఆర్టిఫిషియల్గా అంటే కావాలని ఒక 12,000-13,000 ఉండే గ్రామ జనాభా ఉండే పంచాయతీని వాంటెడ్గా మళ్ళీ దీంట్లో ఏం వాళ్ళకు ఉందో కానీ అదే పనిగా అన్ని ఊర్లను 2-3 ఊర్లు పక్క ఊర్లను వాటిని కలిపి 15,000కే అట్లా పోలిస్తే ఇప్పుడు మా పులివెందుల కాన్స్టిట్యూన్సీలో వేంపల్లిలో 28,000 ఓట్లు ఓన్లీ వేంపల్లికే ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట్లా ఊర్లు చాలా ఉన్నాయి మళ్ళీ ఎందుకు ఈ రకంగా చేసినారో ఇక్కడ 2,500 మంది ఉపాధి హామీ కూడా ప్రతిరోజు కూడా పోతున్నారు ఇప్పుడు ఎప్పుడైతే ఇది మున్సిపాలిటీ డిక్లేర్ చేస్తానమనే వార్త వచ్చిందో 5-6 నెలల నుంచి కూడా అందరూ కూడా ఉపాధి హామీకి వెళ్ళే పనులు పాపం అంటే బీదా బిక్కి ఏదన్నా రోజు కూలిపోయే వాళ్ళకు కూడా ఆ అవకాశం కూడా కోల్పోయేట్టుగా చేసినారు ప్లస్ ఏదైనా మున్సిపాలిటీలు పెరిగితే నాకు తెలిసి ప్రతి ఇంటికి కూడా యావరేజ్ 10,000 అంటే రాష్ట్ర ఆదాయాన్ని ఏదో రకంగా ఇట్లా మున్సిపాలిటీ లేని మున్సిపాలిటీని కూడా సృష్టించి ఇది చేసి కేవలం కమలాపురం మున్సిపాలిటీలు మీ హయాంలో ఏం చేసినారంటే మేము కమలాపురాన్ని మున్సిపాలిటీ చేసినామని చెప్పుకునే దానికి తప్ప ఇప్పుడు మున్సిపాలిటీ ఇది చేయాలని కూడా 6-9 నెలల నుంచి జరిగి పంచాయతీ ఎలక్షన్ కూడా ఇక్కడ పెట్టకుండా చేసినారు ఇక్కడ ఎమ్మెల్యే కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి మేనమామే ఇప్పుడైనా ఏమైనా డెవలప్మెంట్ జరిగిందేమో ప్రజలను అడగండి ఏమే కానీ కమలాపురం చూస్తే అసలు ఇప్పుడు వర్షం ప్రచారానికి పోతా అంటే ఇంత దూరం బురద ఇంత ఘోరంగా ఇంత చండాలంగా ఉంది ప్రచారానికి పోయినప్పుడు ప్రతి ఓటర్స్ కూడా మేము జగన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలా మేము జగన్ రెడ్డికి ఎందుకు ఓటే ఆయన ఏమైనా మంచి నాసిరకం ఏమైనా మద్యం కానీ ఇంకోటి కానీ ఏమైనా ఇస్తున్నాడా లేదా మద్యం రేట్లు పెంచినాడని అతనికి ఏమైనా ఓటేయాలనా ఆ తర్వాత రైతులు అయితే డ్రిప్ మెటీరియల్ ఏమైనా ఇచ్చినాడని ఆయనకి వెళ్ళినా ట్రాక్టర్స్ యాంత్రీకరణ ఇవన్నీ ఏమైనా ఇచ్చినాడని ఏమైనా వెళ్ళినా తర్వాత నిత్యావసర వస్తువులను బాగా కట్టడి చేయాలి బాగా చేసినాడని అతనికి ఓటేయాలనా తర్వాత అలాగే ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేసినాడని అతనికి ఏమైనా ఓటేయాలనా తర్వాత కరెంట్ ఛార్జీలు బాగా తగ్గించినాడని అతనికి ఓటేయాలనా ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ ఏమన్నా తగ్గించినాడని అతనికి ఓటేయాలనా ఇన్ని రకాల సమస్యలు అంటే మనము ఏదైతే ప్రచారంలో చెప్పాలని అనుకుంటే అన్ని సమస్యలన్నీ కూడా ప్రజలే మాకు చెప్పే పరిస్థితి ఉంది కాబట్టి వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిందనే దానికి మన కమలాపురం ఎగ్జాంపుల్ కాదు అంతకుముందు మైదుకూరులో కూడా ఎలక్షన్ జరిగింది వాళ్ళకన్నా మనకు ఒక్క సీట్ ఎక్కువే వచ్చింది తర్వాత దొడ్డిదారిన ఎంపీ ఓటని మా వాళ్ళని తీసుకుపోయి ఆ ఓటని వాళ్ళు అది చేజిక్కించుకోవడం అది వేరే విషయం కానీ నైతికంగా ఆల్రెడీ కడప జిల్లాలో ఒక మున్సిపాలిటీ అయితే తెలుగుదేశం పార్టీ కైవసమైనట్టే ఈరోజు మేము ఆ సీట్లో లేకపోవచ్చు కానీ వాళ్ళకన్నా ఎక్కువ ఓట్లు మేము గెలిచినాం
కాబట్టి ఇది అందరికీ రాష్ట్ర ప్రజలకు కానీ కమలాపురంలో ఉండే వాళ్ళకి కానీ అందరికీ సవినయంగా మనవి చేసుకునేది ఏమంటే మీరు ఇక్కడ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీని ఈ ఓటు వేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు కదా ఆ జనరల్ ఎలక్షన్లు అప్పుడు చూపిస్తాంలే ఇదేదో మాకు ఆ పెన్షన్ పోతుందిలే ఆ వాలంటీర్ ఏదైనా మమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో అని అనుకుంటే జగన్ రెడ్డి గారు మళ్ళీ కమలాపురంలో ఈ మున్సిపాలిటీ గారిని గెలిస్తే మళ్ళీ జగన్ రెడ్డి ఏమనుకుంటారు నా పరిపాలన బాగుంది అంతా నాకు సపోర్ట్ చేస్తారని జిల్లాలు అనుకుంటారు జగన్ రెడ్డికి ఒక చెంపపెట్టు మాదిరి అతని పరిపాలన సరిగా లేదు ఇది దుష్ట పాలన రాక్షస పాలన అని తెలియజేయాలంటే కమలాపురం మున్సిపాలిటీలో ఉండే ఓటర్లంతా కూడా ఈసారి అగ్నెస్ట్గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి తర్వాత ఎక్కడైనా కానీ వాలంటీర్స్ ఏమన్నా కానీ బెదిరింపులు కానీ మీరు ఓటేస్తే లోపలికి పోయి ఓటేసేది ఎవరికి తెలియదు వాళ్ళు ఏం చెప్పినా మీరు నమ్మదండి పొరపాటున అట్లాంటి బెదిరింపులు కానీ అట్లాంటి ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి ఆ వాలంటీర్ను సస్పెండ్ చేసే వరకు కూడా మేము నిద్రపోము ఖచ్చితంగా అందులో ఇంకోటి ఏంటంటే వాళ్ళు డబ్బులు పంచుతారనేది తర్వాత నిన్న లేక మొన్న హుజూరాబాద్ ఎలక్షన్స్లో కూడా చూసాం స్కీము దళిత బంధు స్కీమ్ పనిచేయలేదు వాళ్ళు పంచిన 6,000 రూపాయలు పనిచేయలేదు ఓటర్స్ మైండ్లో కన్నా ఇది ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్టార్ట్ అయ్యి ఓటర్ ఓటు వేయాలనుకుంటే వాడు 6,000 ఇచ్చిన ఓటు వేయడు పక్కనే సమిటూరులో 10,000 ఇచ్చినారు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు అప్పుడు సమిటూరు ఇక్కడ డబ్బులు పంచుకునే వాళ్ళే గెలిచారు కాబట్టి ఓటర్ ఖచ్చితంగా డిసైడ్ అయి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా అది కూడా కడప జిల్లాలో తర్వాత ఇది రెండో మున్సిపాలిటీగా అంతకుముందు మైదుకూరులో ఎట్లా సక్సెస్ అయినామో ఈడ కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యి ఏ రకమైన ఇబ్బందులు కానీ వాళ్ళు పెట్టినా కూడా వాలంటీర్స్ కానీ అధికారులు కానీ మేము కూడా అప్రమత్తంగా ఉండి ఎలక్షన్ సజావుగా జరుగుతుంది ఎలక్షన్ సజావుగా జరిపేందుకు వాళ్ళు ఏదైనా అక్రమాలకు పాల్పడినా మేము అన్ని రకాలుగా పోరాడి ఖచ్చితంగా కమలాపురం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ చేజిక్కించే విధంగా మా ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తాం.